మనకి బాబుల్ రెడ్డి నగర్ 1 పాయింట్ తోటి ఉంటే మా బాలాజీ నగర్ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. బట్ డిఎన్టే డిలో ఇప్పుడు మేము ఇస్తున్న ఫస్ట్ టాస్క్ ఏంటంటే పైనుంచి ఒక రెండు రాడ్స్ రాబోతున్నాయి అన్నమాట. రాడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక అబ్బాయి, ఇక్కడ నుంచి ఒక అబ్బాయి ఆ రాడ్ ని పట్టుకొని గాల్లో వేలాడుతుంటాడు. ఎవడైతే దాన్ని వదిలేసి నా వల్ల అవ్వట్లేదని వదిలేస్తారో వాళ్ళు అవుట్. ఇలా బెస్ట్ ఆఫ్ త్రీ చేస్తాము. ఆ బెస్ట్ ఆఫ్ త్రీలో ఎవరు ఎక్కువసేపు ఆ కట్టెను పట్టుకొని అలా గాల్లో ఉంటారో వాళ్ళకి పాయింట్స్ రాబోతున్నాయి. మనకి జీరో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా రావాలరా. సో ఎవరు వస్తారు? ఓకే, సో ఇటు బాబుల్ రెడ్డి నగర్, ఇటు బాలాజీ నగర్, ఎవరు ఎక్కువ సేపు ఉంటారో చూద్దాం. పుట్టోడా, నువ్వు గట్టోడివి. రే, మనకు ఒక పాయింట్ రావాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. ఎలా ఉంది పైన సమాచారం, వెదర్ రిపోర్ట్ చెప్పండి. వాతావరణం అంతా బాగానే ఉందారా? అంటే తుప్పురు పడ్డది కాబట్టి వర్షం పడేలాగా ఉందన్నమాట. చేతిలో గుంజుతున్నాక, చేతిలో గుంజుతున్నాక. అరే, ఇప్పుడు ఒకవేళ నేను మేము సంకలని గుల్గుల్ చేసినాం అనుకో ఏమైతుంది? కింద పడిపోతా. నువ్వు కింద పడాలి బిడ్డ, ఇక అందరితో కొట్టిస్తా నేను. వాళ్ళందరు నిల్చురు, ఆడతా ఆడతా. నేను నిన్ను పిలిచిన ఎందుకంటే నీది మహేష్ బాబు కలర్ కాబట్టి. అడే లేదు, చేతులు ఇరిగిపోని, చేతులు ఊడిపోని. ఆగ్రా? ఇది హైదరాబాద్ ఆగ్రా కాదు, ఇది హైదరాబాద్ ఆగ్రా కాదు. ముక్కు మీద చప్పట్లు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకు? ఇంకా వేరే దగ్గర కూడా. బాబుల్ రెడ్డి నగర్ కే వచ్చింది, మాకు ఇంకా జీరో ఉంది. కానీ ఈసారి ఒక పాయింట్ వస్తుంది అనుకోని రౌండ్ నెంబర్ 2. ఓకే, సో బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్ బాబుల్ రెడ్డి నగర్. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ 3 లో లెవెల్ 2 ఎవరు గెలుస్తారో చూద్దాం. బాబుల్ రెడ్డి నగర్, బాలాజీ నగర్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. అవుట్. ఆయనకు ఆల్రెడీ కాళ్ళు కింద ఉన్నాయి, కింద ఇట్లా బర్ర బర్ర రాసుకుంటూ పోయింది అనుకో. అరే, కాళ్ళు లేపాలా ఊతున్నప్పుడు? ఒకటి జననం, ఒకటి మరణం, ఒకటి గమనం, గెలుపు పొంది మరణం. అయిపోయిందిరా, పడిపో కింద. అయిపోయింది, చేతులు వస్తాయి. అయిపోయేది ఏంది? అయిపోయేది ఆడు. రేపు పొద్దున తాళి కట్టాలి కదా, రేపు పొద్దున పనులు ఉంటాయి కదా. ఒక పాయింట్ అన్న రావాలరా. చెప్పు ఎలా అనిపిస్తుంది? మేము ఓడిపోయి మరి మిమ్మల్ని గెలిపిద్దామని అనుకుంటున్నాం రా. అవునా? సరే, ఈ లెవెల్లో 2 పాయింట్స్ ఇస్తాం అబ్బా గెలిస్తే. మాకు ఆల్రెడీ 2 పాయింట్స్, మీరు గెలిస్తే డ్రా చేయొచ్చు. మేము గెలిస్తే మీరు అడ్రస్ లేకుండా పోతారు. మా డ్రెస్సులు మా దగ్గరనే ఉన్నాయి, మా డ్రెస్సులు మా దగ్గరనే ఉన్నాయి. చుంచు మోహన్ దానా. ఇప్పుడు ఏంటంటే ప్లాంక్ తెలుసు కదండి, ఇలా పెడతారు, పొట్ట కింద తాకకుండా గాల్లో ఉంటది, కాలు కింద ఉంటాయి. మీ టోస్ తోని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎవరు ఎక్కువసేపు ఉంటారు వాళ్ళే విన్నారు. సో ఈ సైడ్ నుంచి ఎవరు, ఈ సైడ్ నుంచి ఎవరు? 2 పాయింట్స్ రా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. బాలాజీ ఏమంటది కింద? ఏం పడతలేదు, ఎంజాయ్గా ఉంది. అరే, ఎప్పుడో నీ పోజ్లు ఉన్నావు. అరే, మస్తారు ఉన్నానా? చిగో, అన్ని ఇట్లాంటి అలవాట్లు వీడికి. అరే, అలాంటి కాదు, నా జిమ్ బాడీ. మన జిమ్ బాడీయా? మరి అట్లా లేదు కదరా. అన్నా కొద్ది ఈక అయిపోయిందన్న, అన్నా కొద్ది ఈక అయిపోయిందన్న.
కొంచెం వీక్ అయింది. అరే గెలవాలి బాబులు రెడ్డి. అరే నువ్వు గెలుస్తా వీడు గెలుస్తాడా? ఇక్కడ జిమ్నాస్టిక్ బాడీ అన్న జుంబాడ్ అవుతుంది. జిమ్నాస్టిక్ బాడీ అనేది. అరే బాబుల్ రెడ్డి వదలొద్దు రా. అయ్యా ఏంది అయ్యా ఏంది లేపు. అరే నువ్వు నువ్వు చేసినావు అన్నాడా? కాదు అంతే ఉండాడు. ఆల్మోస్ట్ అయిపోతుంది దుకాణం. బాబుల్ రెడ్డి నేను ఎవరు ఆడతారా అంటే నువ్వు లేచినా ఎందుకు రా? మరి అక్కలైతుందనా అక్కలైతుందనా? అవును పది అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ మేము ఓడిపోతున్నాం అనే పరిస్థితిలో రాజులాగా వచ్చి మమ్మల్ని కాపాడవరా నువ్వు? సూపర్. ఏలేదురా మనకు రాలేదు అన్న అయితే పాయింట్ అంట. బాబుల్ రెడ్డి నగర్ కి 2 పాయింట్స్ అండ్ బాలాజీ నగర్ కి 2 పాయింట్స్. కాబట్టి ఇట్స్ మెరీ క్రిస్మస్.